టీజేపీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, అలాగే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజేపీఎస్సీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. పక్కనే ధర్నా అవుతుంది, ఆ పోలీసులు కూడా అలర్ట్ ఇక్కడికి వచ్చేసేయా అని చెప్పిన పెద్ద ధర్నా అవుతుంది. టీజేపీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, అలాగే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజేపీఎస్సీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారిని బీజేవైఎం కార్యకర్తలను ఇక్కడ శ్రేణులను కూడా ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నా, ఒకటి భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ ఏంటంటే, ఏ కాంగ్రెస్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 రేషియో ప్రకారం గ్రూప్ 1 నియామకాలు చేపట్టాలని చెప్పింది. బట్టి విక్రమార్క గారు గొంతు నెత్తిన పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగి అదే ప్రచారం చేసిండు, అవునా కాదా? అటువంటి బట్టి విక్రమార్క ఇలా నోరు మెదపట్లేదు. ఇలా తెలంగాణలో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఒకటి 1:100 ప్రకారం గ్రూప్ 1 చేయాలి, మెయిన్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని తెలంగాణలో ప్రశాంతంగా తిరగనియము. మహిళా నేతలు కూడా ఉన్నారు మేడం. ప్రధానంగా మీరు ఈ ముట్టడికి గల కారణాలు ఏంటి? ఈ రోజు దొంగ రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఒకడే ఉన్నే నిష్ణా అంటాడు తెలంగాణ, ఒకడేమో ఇంకో కంపించింది తెలంగాణ అంటాడు. ఈ రోజు తెలంగాణ ఎవడో ఇస్తే రాలేదు. ఎంతో మంది విద్యార్థులు ప్రాణ బలిదానం చేసి నిరుద్యోగులు కొట్లాడుతూ వచ్చిన తెలంగాణ, ఈ రోజు అయితే తెలంగాణలో నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, లేకపోతే కేసీఆర్ కి అయితే గతి పట్టిందో నీ కూడా అదే గతి తెప్పిస్తామని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే నీ ఇంటిని కూడా ముట్టడి. విజయవయం చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ ముట్టడిని పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి విజయవయం కార్యకర్తలను కూడా నిలువరిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లకు అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ. రైట్. Yeah.
టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, అలాగే 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు.